Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మళ్ళీ వార్తల్లోకి మైసరారెడ్డి ఫ్యామిలీ. జగన్ ఇలా న్యాయం చేశారా? మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత డాక్టర్ ఎంవి మైసరారెడ్డి ప్రస్తుతం రాజకీయంగా సైలెంట్గా ఉన్నారు. టీడీపీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన్ను ఆ పదవికి రెండవసారి రెన్యువల్ చేయలేదని బయటకు వచ్చి వైసీపీలోకి వెళ్లారు. అక్కడ ఎక్కువ కాలం ఉండలేక బయటకు వచ్చిన ఆయన సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన్ను ఎవరు పట్టించుకునే పరిస్థితి? దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ను తీవ్రంగా విభేదించిన మైసరారెడ్డి ఆయన తనయుడు జగన్ దగ్గర కూడా ఎక్కువ కాలం నిలవలేదు. మైసరా జగన్ వెంటే ఉండి ఉంటే ఈరోజు కీలక పొజిషన్లోనే ఉండి ఉండేవారు. ఆయన నిలకడలేమి ఆయనకు మైనస్ అయింది. అయితే దశాబ్దాల మైసరారెడ్డి ఫ్యామిలీ రాజకీయం మసకబారిపోతోంది అనుకుంటున్న టైంలో జగన్ ఆ ఫ్యామిలీకి ఊహించని ప్రయారిటీ ఇచ్చాడు. మైసరారెడ్డి కుమారుడికి కడప జిల్లాలో కీలక మున్సిపాలిటీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుండ్ల నగర పంచాయతీ చైర్మన్ పదవి మైసరారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డికి కట్టబెట్టారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎర్రగుండ్ల నగర పంచాయతీ ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ సుధీర్ రెడ్డి ఎవరో కాదు, మైసరాకు స్వయంగా తమ్ముడి కుమారుడే. సుధీర్ రెడ్డి అటు ధర్మవరం ఎమ్మెల్యే కేతి రెడ్డికి బావమరిది కూడా అవుతారు. ఇక ఎర్రగుంట్ల నగర పంచాయతీలో 20 వార్డుల్లో ముందే 13 వైసీపీకి ఏకగ్రహం అయ్యాయి. ఎన్నికలు జరిగిన 7 వార్డుల్లో కూడా వైసీపీ విజయం సాధించడంతో ఇక్కడ 20 వార్డులు వైసీపీకి స్వీప్ అయ్యాయి. 16వ వార్డు నుంచి మైసరారెడ్డి తనయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మైసరారెడ్డి జగన్తో విభేదించినా కూడా తన చిన్నాన్న కుమారుడు అయిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి హర్షవర్ధన్ రెడ్డి తండ్రినే కాదనుకుని వైసీపీలో ఉంటున్నారు. జగన్ స్వయంగా ఎమ్మెల్యే సుధీర్కు ఫోన్ చేసి ఎర్రగొండ్ల చైర్మన్గా హర్షవర్ధన్ రెడ్డిని నియమించాలని చెప్పినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, మరో మాజీ మంత్రి రామసుబారెడ్డి లాంటి ఉద్దండులు అయిన నేతలు ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్నప్పుడు వారితో పోలిస్తే చాలా జూనియర్ అయిన సుధీర్ రెడ్డికి హర్షవర్ధన్ రెడ్డి అండగా ఉన్నారు. ఈ సేవలన్నీ గుర్తించే జగన్ ఆయనకు నేరుగా ఎర్రగుండ్ల నగర పంచాయతీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఏది ఏమైనా మైసరారెడ్డి ఫ్యామిలీకి మళ్లీ జగన్ గుర్తింపు ఇవ్వడంతో వాళ్లు లైట్ లైమ్లోకి వచ్చినట్లయింది.